రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై పోలింగ్కు కౌంట్ డౌన్ మొదలైన వేళ కారు టాప్ గేర్లో దూసుకుపోతుండగా ప్రతిపక్షాలు ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి సీఎం కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయం సాధించాలన్న దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తున్నది ఆగస్టు ఇరవై ఒకటిన సీఎం కేసీఆర్ నూట పదిహేను మంది జాబితాను ప్రకటించిన వెంటనే ఆ పార్టీ అభ్యర్థులంతా ప్రచారంలోకి దిగారు దాదాపు యాభై రోజులుగా కేడర్ మొత్తం కథం తొక్కుతున్నది విజయం తమదే అన్న ధీమాతో ముందుకు సాగుతున్నది సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా మంత్రులు కేటీఆర్ హరీష్ రావు తదితరులు నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థులను కూడా ఖరారు చేసుకోలేకపోతున్నాయి కాంగ్రెస్ బీజేపీ కనీసం ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు వామపక్షాలు ఇతర చిన్న పార్టీలు కనీసం సోదిలో కూడా లేవు ఇక షెడ్యూల్ వచ్చేసరికి ప్రతిపక్షాలు కనీసం ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల జాబితాపై అదిగో ఇదిగో అంటూ హడావిడి చేస్తున్నాయి కాంగ్రెస్ లో జరుగుతున్న అతిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు టికెట్ల కోసం చాలా రోజుల క్రితమే దరఖాస్తుల హడావిడి మొదలుపెట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు స్క్రీనింగ్ చేసుకుంటున్నామంటూ ఢిల్లీలో కాలం కరగదీస్తున్నారు టికెట్ల కోసం అంతర్గత కుమ్మలాట్లు పెరిగిపోతున్నట్లు ప్రచారం జరుగుతుంది టికెట్లను ఢిల్లీలో నిర్ణయించడం టికెట్ల కోసం ఢిల్లీలో గల్లీలో ధర్నాలు చేయడం చూసి ప్రజలు వీళ్లు మారరు అని మండిపడుతున్నారు ఇక బీజేపీ పరిస్థితి మరీ ఘోరం భూతద్దం పెట్టి వెతికినా ఆ పార్టీకి నూట పంతొమ్మిది స్థానాల్లో అభ్యర్థులే దొరకడం లేదు కాంగ్రెస్ ను కాపీ కొట్టి దరఖాస్తులు అంటూ హడావిడి చేసిన ఒనగురిన ప్రయోజనం సున్నా ఇప్పుడు ఆ పార్టీకి గరిష్టంగా ముప్పై స్థానాలకే అభ్యర్థులు కనిపిస్తున్నారు చేరికలు బంద్ కావడంతో కొత్త వాళ్ళు వస్తారని ఆశ లేదు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇతర కేంద్ర మంత్రులు ఇలా ఎంతమందిని తీసుకొచ్చినా ప్రచారం చేయించినా ఫలితం కనిపించడం లేదు రోజు రోజుకి ఓట్ బ్యాంక్ పడిపోతుందని ఆ పార్టీ అంతర్గత సర్వేల్లోనే తెలిపోతున్నది దీంతో పోటీ చేయడానికి సీనియర్లు జంకుతున్నారు ఎంపీలు మాజీ ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఢిల్లీ పెద్దలు ఆశించిన సొసైమిరా అంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రావని భయపడుతున్నారు అన్ని స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టగలగడమే ఇప్పుడు బీజేపీకి పెద్ద టాస్క్గా మారింది